అందరు మన లెక్కనే ఉంటారా కూలర్ కింద వండుకోవచ్చు మనకు కూలర్ లేదా మనము నీడ పట్టుకునుడే తంది గట్లానుడు కాదు మన దాన్ని కూడా మనం కూడా కూలర్ అడగాలి మన కొంటర్ కొంటర్ నీ గుండెని తీసి బండ కొడతాడు మనం గల్లపెట్టిలా పైసలు రాసి పెట్టుకున్నాం కదా డాడీకి ఇచ్చి కూలర్ కొనుందాం మనం దాచి పెట్టుకున్న పైసలకి దుకాణంలో పాపడాలే రావు ఇంకా కూలర్ వస్తుందా అది నిజమేరో ఎండల దొక్కన సామాన్ కమ్మ సాంద్ర తిత్తాం తింటలేవు ఎవరో తమ్ముడక్క పొద్దుల్లే మంచి నీడ పట్టుకు మీటింగ్ పెట్టిరు నువ్వు అత్తవాని మీటింగ్ పెట్టినావు అంతేనా పుట్నల్ వచ్చినవారా అయ్యో అయిపోయాయి బుక్కుతారా నాకు ఉంచకుంటేనే బుక్కుతారు రోజు కదా అయితే మీతోటి కోస చూడు అడుగు పొడుగు ఏమన్నా ఉంటే అయిపోయినాయి ఒక్కటి ఉంది అబ్బా ఒక్కట వక్కున్నది కాదరా ఒక్కటి అంటావు ఇంకా ఏదైతే కానీ అరే ఇవాళ రగిల్లు మన వాడకి ఎప్పుడు చూడలే అరే అన్న ఆమె సర్పంచ్ గంగవ్వ బిడ్డరే ఏమన్నా తేడా కొట్టింది అనుకో మన ముగ్గురు పని కథ అవునా మన సర్పంచ్ గంగవ్వ బిడ్డనా అప్ప బిడ్డో ఎప్పుడు చూడలే కొద్ది మంచిగుందా అయినా సర్పంచ్ గంగవ్వ బిడ్డ అయితే ఆమె అమ్మాయి కదా అంతంగ లేదా నేను ఆమెను లవ్ చేద్దాం అనుకుంటాననే ఇంత మంచి అమ్మాయి దొరికితే ఈ ఊళ్ళో కనబడకుండా పోయినా మంచిదే అంటే మీ పేరేంటిదో తెలియదు కదా అందుకే సౌండ్ చేసిన మా అమ్మే వాళ్ళ తెలుసా నేనేవాళ్ళ తెలుసా నా అక్కలాడతానా నీ గురించి నువ్వు చెప్పినావు నా గురించి నేను చెప్తా మా అమ్మకు నేను ఒక్కగాని ఒక కొడుకుని మా దోస్తులలో అందరికంటే అందగాన్ని నీలాంటి దాన్ని ప్రేమించాలంటే నేనే మీ అమ్మ సర్పంచ్ అయితేంది నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా ఆహా అట్లనా సరే మరి పెళ్లి చేసుకుందాం ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే అయ్యా గారు కావాలో శుభలేఖలు వేపియాలి మస్తు మందిని వేసుకోవాలి దానికి బాగా టైం ఉన్నది అప్పటి వరకు ప్రేమించుకుందాం ప్రేమించుకుందామా ప్రేమిస్తావా మా అమ్మ గెలిచింది అనుకో నీ ఇప్పంత ఉప్పు కరమేసి రాకుద్ది నువ్వు భయపడితే భయపడే రకం అనుకుంటానా నేను మా వాడ మీద నీకన్నా అందగత్తే ఇవ్వలేరు నిన్ను ఇడిచిపెట్టలేదు మీ అవ్వ నన్ను ఉప్పు కాయ వేసి రాకిన మంచిదే నన్ను ఎడకన్నా తీసుకుపోయి పొట్టుపడి దంచిన మంచిదే నిన్ను ఎత్తకపోవడో పెళ్లి చేసుకునుడే ఏంద్రా ఈ అమ్మాయి గిట్లంటది అరే గణేష్ మన వాడకు ఇంత మంచి అమ్మాయి ఉన్నదని నాకు ఎప్పుడు చెప్పలేదు ఏంద్రా ఈ గుండెకి చిన్నోడు ఆడలేనా అవునా ఎందుకురా అవన్నీ చెప్పిన అర్థం కాదన్న భయమే తనిపోతాం హలో ఏమైంది పెద్దరెడ్డి కా 10 ఎకరాల పొలం కౌలుకి ఇచ్చిన పైసలు ఇంకా పట్టుకొస్తావా నేనే రావన్నా పట్టుకొస్తామ్మా మీరు రావద్దు మీరత్తే అబ్బో గంత భయం ఉన్నాను ఈ వరకు మరి జారలేవేంద్రా అమ్మ మీకు దండం పెడతా తీసుకొని వస్తా నువ్వు రాకపోతే నా మనసులు నీ దగ్గర ఉంటారు జాగ్రత్త గంగవ్వ ఇక్కడ అబ్బో గట్లెందుకు అవ్వా నేనే అత్తన్న ఇలా సాయంత్రం మీ ఇంటి ముంగట ఉంటా సరే మరి మంచిది ఉంటా అమ్మా ఇలా సాయంత్రం మన ఊళ్ళో జాతర జరుగుతుందట గానే నేను కూడా అత్త నీతోనే వద్దు బిడ్డ మనకు ఈ ఊళ్ళో శత్రువులు బాగా మంది ఉన్నారు నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇట్లా చెప్తావమ్మా అసలు నువ్వేం చేస్తావే
మీ నాయన మన నిడిచిపెట్టి పోయిన కాంచెల్లి దందలు సెటిల్మెంట్లు నేనే ఎత్త బిడ్డ. అందుకే మనకు శత్రువులు ఎక్కువ. నిన్ను ఎప్పుడడన్నో గిరే ముచ్చడి చెప్తావమ్మా, నా చిన్నప్పటి నుంచి ఉత్తాన నిన్ను. అయితే బిడ్డ నువ్వు పాల్లాగి టీవీ చూడిపో, నేను ఊళ్ళో పోయేస్తా. గణేష్ గా పుట్టినాలు తెచ్చినట్టున్నావు గారా? మరి అబ్బా ఈ ఎండాకాలం ఈ సింత చెట్టుకి నీడ కింద పుట్నాలు బుక్కుంటుంటే ఆ ఫీలింగే వేరే ఉండదురా. సింత చెట్టు మీదేనా? మాది కాదు. నీకు విషయం తెలుసా? ఇది గంగవల్ల పెరడు. ఇప్పుడు గంగవల్ల బిడ్డ ఈడికి అత్తదని మిమ్మల్ని తీసుకొచ్చిన. ఈ గంగవల్ల పెరడా? నేను పోతా. ఏ అవు ఎందుకే కంత భయపడతారు? నేనున్నా కదా, నేను చూసుకుంటా. నువ్వేం చూసుకుంటావు అభిషేక్ అన్న? గంగా వస్తే ఎగ్రేష్ ఎగ్రేష్ దాంటది. ఎందుకు ఇంత భయపడతారా? పిరికి పిత్రుల లెక్క. నీకేం తెలుసు? మీద చూసినావా బొచ్చు మొత్తం గీకిచ్చింది. కంతగానం ఉరికి పిత్తది ఏంది గంగావా? మరి ఏమనుకుంటున్నావు? ఏమైంది ఇంకా అత్తలేదు? అరే అన్న అద్దురని దండం పెడతారా? మీరు అబ్బా అత్తాంది కడుచూడు. ఏం రో మా పెరట్లోకి వచ్చి మా చింత చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నావు ఇక్కడ? మేమా? నీకోసమే కూర్చున్నా. నీకోసమే కూర్చున్నావు? మొన్న ఏపీ తలకి ఎక్కలేదా? నీకు తన్నులు తింటావా? ఏంది తన్నులు తినడా? నీకోసం ఏడపిల్లల గంగవ చేతుల తన్నులు తిన్నైనా మంచిదే. అబ్బో చింతపండు బాహులో నా నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది. అబ్బా ఏ ఫీల్ ఉందిరా? ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు? నేను మెత్తది అనిపించదాకుంటుంది. మీ అమ్మ నీకు ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ నేర్పించలేదా? ఎప్పుడు కొట్టించడు కొట్టించడు అంటావు. మా వాళ్ళు గట్టిన ఆడరు కానీ నువ్వు పట్టించుకోకు. ఇగో నువ్వు నాతోడి కలిసిన అనుకో, నీకు ప్రేమ గురించి ఆ ప్రేమలున్న అనురాగాలు ఆప్యాయతలు ఎట్లుంటాయో నీకు నేను చూపిస్తా. నువ్వు నన్ను ప్రేమించరాదు. ఇన్ని రోజులు నేను ఇంట్లో ఉంటే నాకు ఇవేం తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు నీతో మాట్లాడే. మరి ఏమంటావు? అరే అన్నా ఓకేనా? ఇక ఏం చేయమంటాం మరి? ఇక ఓకే. హలో, అరే మల్లయ్య, ఒక కిలో చేపలు ఒక కిలో మటన్ తెరయ్యల్లా. ఏంది బిడ్డ ఇంత పటవాటి లేడిపోయేస్తున్నావు? నిన్ను అడుగుతున్నేమో ఎటు దింపావు, అందుకే నేనే పెరట్లో కొయ్యొచ్చిన. ఊళ్ళే నేను ఎవరికి తెలవకుండా నిన్ను చాపుతాన్నా, నువ్వేమో గిట్లా తిరిగేస్తాను. ఎటు తిరిగొచ్చింది? పోయింది మన పెరట్లకే కదా. అరే అసలే మన వాడకట్టుకు పోరగను మంచోళ్ళు కాదు బిడ్డ, నేనేం చేయాలి? గంగవ్వ బిడ్డ అని చేసిన వాడన్నా ఎంబడ పడతారా? ఎవరన్నా ఎవడో ఉంటాడు కాదు బిడ్డ, తలక మాసినోడు ఎంబడి పడతాడు. నా ఎంబడైతే వడనియే, వాని సంగతి చెప్తా. నువ్వు సంగతి చెప్పి రాకుంటుందా బిడ్డ? ఇక్కడ ఎవరు గంగవ్వ నోట్లేసి నవ్వులతో అక్కారక్కారా? గిట్లాడు దాన్ని వాళ్ళు తెలిసిన దోస్తు ఇంటికి అత్తలేరు కదనే. అబ్బో నీకున్న అచ్చిరాని దోస్తులు, వాళ్ళ ఇంటికి రాకున్నా మంచిదే. నీకేందే అమ్మా, నీ సర్దను చూసుకుంటాను అమ్మా, ఫ్రెండ్స్ని ఎవ్వని రానిస్తలేవు. ఇవన్నీ కాదు సక్క ఇంట్లో. నువ్వు గిట్లనే అను, ఎవడొకడు వచ్చి నేను ఎత్తుకొని పోతాడు, అప్పుడు నీకు దోలు తీరుతుంది. అబ్బో దీని ఎవరం చూస్తే ఎట్లనే ఉన్నది, దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. అమ్మా నీ పెరట్లో కోతున్నా, సాయంత్రం వస్తా. అబ్బా నా బిడ్డ, ఊళ్ళే నా విలువ లేకుండా చేసి తట్టున్నావు కదా. ఏమైందిరా పుట్టినా తెచ్చిన ఇటీ బుక్కుదాం? తేలే అన్న. అరే గట్ల అనకురా, అవి బుక్కపోతే ఇవాళ మనసునే పట్టేది. అయ్యో గివేనా కొన్ని పెట్టు. Thank you.
ఏమైందబ్బా లేట్ అయింది? మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, అది అసలే కంచు. ఇక దానికి ఎప్పి కింద మీద వాడి అచ్చే సరుకుల గీ టైం అయింది. దా కూసో, కొంచెం మాట్లాడదన్నది నీతోటి. ఇలా ఏ కొంచెం మీరు యాప్సెట్ కింద పోయి ఆడుకోపో, రాదురా మేము మాట్లాడుకుంటాం. అమ్మా గిన్ని రోజులు మీకు పుట్టినాడు పెట్టాను, నన్నే ఇవ్వమంటావా అన్న? గిన్ని రోజులు నీకు సాయం చేసినా, నన్నే ఇవ్వమంటావా అన్న? మీరిద్దరు ఏమనుకోకుర్రా, ప్లీజ్ రా పోయి ఆడుకోర్రా. ప్లీజ్ ప్లీజ్ మేము మాట్లాడుకోవాలి. పో పో. అవు కానీ నిన్నొక్కటి అడుగుదాం అనుకుంటానా, ఏమనుకో కదా. ఇగో నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు ఇష్టం కాబట్టి నిన్ను ఒప్పుకున్నా, ఇలాచినకి ఇంకా అర్థమవుతలేదా? ఈ మట్టి బుర్రకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదా? నీలాంటి మనిషి ఇంత అందగతే మనవుల నన్ను ప్రేమించిందంటే ఎట్లనో అవుతుంది, గాళ్ళ వెళ్ళినట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామా చెప్పు. మా అమ్మ సాంగారు నీకు తెలుసు కదా. ఏంది ఇప్పుడే పెళ్ళా? నీకు ఇలా తలకేందా? ఇప్పుడే పెళ్ళి అంటాను. మనం ప్రేమించుకోబట్టి 2 రోజులు అవుతుంది, ఇంకా మనం ఎన్ని చేయాలి? మన ఊళ్ళకి ఐస్ క్రీమ్ అమ్మతే 2 ఐస్ క్రీమ్ కొనుక్కొని చెరొక్కటి తినాలి. ఇంకా మార్కెట్ షాప్ దగ్గరికి పోయి మజా బడీలు వేసుకొని మంచిగా 2 గిలాసులు పెట్టుకొని చెరో గిలాసు తాగాలి. పెద్ద పెద్ద సినిమాలు పోవాలి. నువ్వు ఇవన్నీ వేసేసరికల్లా మా అమ్మాయి అనుకున్నకొలకి పెళ్ళి చేస్తుంది. నువ్వు గట్లనే ఉంటావు, నేను గిట్లనే ఉంటా. ఏంది గట్లనే పడుతుంది? సరే ఓ పని చేద్దాం, మా ఇంట్లో మా అమ్మని అడుగుతా. మెల్లగా నువ్వు అప్పుడు మీ అమ్మని అడుగుతా, పొట్టు పొట్టు మనుషులను పెట్టించి నన్ను కొట్టిస్తుంది. మీ అమ్మకు తెలియకుండా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సరే మరి నువ్వేమంటావు? నువ్వు అన్నది కూడా కరెక్టే. మా అమ్మకు తెలియకుండా మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మా అమ్మకు తెలిసింది అనుకో, నిన్నుంచది నన్నుంచది, అసలే మా అమ్మ పరువుకు బాగా వెలువిస్తుంది. సరే నేను ఎట్లనో చేస్తా, కానీ ముందుగా ఇంటికైతే మీ అమ్మ వచ్చిన వస్తుంది. నువ్వు చెప్పినా మీ అమ్మకు ఏం ఎరుకున్నట్టే వచ్చింది. లేదు వామ్మో. నా ఇచ్చేది నా ఇల్లు పోగొడతావానే రా. నువ్వు రోజు పెరట్ల కట్టి చేసే పని ఇదే నానే, నేను హైదరాబాద్ పంపిస్తాపా. ఏమిరా పెరట్ల కచ్చి కథలు పడతానమాట, నీ సంగతేందిరా? నేనా? మీ పెరట్లక? అది ఎక్కడుంటా కూడా నాకు తెలియదు. దొరికిందే నా పెరట్ల, నా పెరటి తెలియదంటానవేంద్రా. కరెక్టే కదా, నీకే దొరికినాం కదా. అయితే అని చింత గింజల మీద ఎందుకు కూర్చునే పెట్టినావు? అసలే ఎండాకాలం, ఎండిన పండ పండ మీద చింత గింజలు, చింత గింజల మీద నువ్వు కాల్తది. అవునా? ఈ దొడ్డు పాయింట్ వేసుకుంటే ఏర్పడతలేదు, పక్క పక్క మండితే అయ్యింది. నీ దండం పెడతా, నన్ను వదిలే, నేను మా ఇంటికి పోతా. ఏడికిరా పోయేది? నా బిడ్డనే ప్రేమిస్తావా రా, ఊళ్ళే లేకుండా చేస్తా. అబ్బో నీకు దండం పెడతా, మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకును నువ్వు ఇప్పుడు ఇడిచిపెట్టినావు అనుకో, ఈ వాడకే కనవాడా, అసలు ఈ ఊళ్ళోనే కనవాడా? పట్నం పోయి ఏమన్నా పని చేసుకుని బతుకుతా. మీ అమ్మ నాకు తెలుసు కాబట్టి వదిలేస్తానా, లేకపోతే అదే పేరట్లా. అంటే ఇప్పుడు నన్ను వదిలేసినట్టే కదా. సరే క్యారెక్టర్ వేసి ఈ వీడియో పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు సాయంత్రం 6 అయింది. కొంచెం చూడుర్రి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేయర్రి, షేర్ చేయర్రి, కామెంట్ చేయర్రి. ఆ గంట ఉంటుంది.